జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో చదువుతున్న 365 మంది విద్యార్థులకు డిక్షనరీలను అందించిన కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ మహమూద్ అమీర్. ఈ సందర్భంగా బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రిన్సిపల్ వరుణ్ జ్యోతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తెలుగు మీడియం నుంచి వచ్చిన వారని ఈ పాఠశాలలో బోధన ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని విద్యార్థులకు చదవడం కష్టంగా ఉందని ఈ పాఠశాలలో చదువుతున్న 365 మంది విద్యార్థులకు డిక్షనరీలు అందించవలసిందిగా తనను కోరడం జరిగిందని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కోరిక మేరకు కేసీఆర్ సేవాదళం పెద్దపల్లి జిల్లా శాఖ ద్వారా 365 మంది విద్యార్థులకు డిక్షనరీలు అందించడం జరిగిందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి తన ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మన పాఠశాలకు వచ్చి తమ అమూల్య సందేశాన్ని విద్యార్థులకు అందించిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ మహమూద్ అమీర్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాను కూడా తేలుకుంటలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకుని ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకునేటప్పుడు మీలాంటి ఇబ్బందులే పడ్డానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పేద విద్యార్థుల కొరకు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన బోధనతో పాటు పౌష్టికాహారము తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. డిక్షనరీ సహాయంతో ఇంగ్లీష్ పదాలకు అర్థాలు తెలుగులో అనువదించుకుని పాఠాలను అర్థం చేసుకోవడం జరిగిందని అన్నారు. అన్ని మెరుగైన సౌకర్యాలు ఇచ్చి మంచి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతా ఉన్నది. ఇదే పాఠశాలను చూసుకుంటే మన ఇంటర్మీడియట్ రిజల్ట్ల చాలా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మీ ప్రిన్సిపల్ గారు కూడా కలెక్టర్ గారు ఇచ్చి అభినందించడం జరిగింది. కేజీబీయులు రాష్ట్రంలో ఉన్న కేజీబీయులు అన్నింటిలో కూడా ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్లకు. పెద్దపల్లి జిల్లా వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన గోదావరికని 2వ టౌన్ పోలీసులు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ సిహెచ్ రూపేష్ ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం గోదావరికని 2వ టౌన్ సిఐ ఎస్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిబ్బందితో 4 బృందాలుగా విడిపోయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ చౌరస్తా సిర్కే చౌరస్తా 9వ ఇంక్లైన్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ చౌరస్తా వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలు భాగంగా నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్తో నడుపుతున్న 42 వాహనాలను పట్టుకుని వారికి కౌన్సిలింగ్ చేసి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాలకు నెంబర్ ప్లేటు కలిగి ఉండాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి అని తెలిపారు. తర్వాత నెంబర్ ప్లేట్ లేని 42 వాహనాలకు నెంబర్ ప్లేట్ తక్షణమే బిగించి అట్టి వాహనాలకు జరిమానా విధించి పంపడమైంది. ఈ కార్యక్రమంలో ఎస్ వేణుగోపాల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సయ్యద్ అఫ్జలుద్దీన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐలు పి శ్యామ్ పటేల్, టి కళాధర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్ఐ జక్కుల పరమేష్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. వారు వాడే ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ వ్యవస్థకు సంబంధిత విషయాలను వారికి చెప్పి దృశ్య రూపంలో వివరించారు. విద్యార్థులు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడుందో రావాలి, మీరు ఎప్పుడు కలవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడికి రావాలి, రిసెప్షన్ దగ్గరికి వస్తేనే మీ బాధ మీరు రాసుకుంటారు. ఓకేనా? పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కార్యక్రమాన్ని ప్రారంభించి పాలసీదారులకు ఇన్సూరెన్స్ కార్డులను అందించిన జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఎవరైనా పాలసీ తీసుకునేవారు కేవలం 399 రూపాయలు చెల్లించి ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని తెలిపారు.
అలాగే పాము కాటు తేలుకాటు మరియు యాక్సిడెంట్ ద్వారా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుందని ఆర్థిక భరోసాగా ఉంటుందని అన్నారు. ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోవడం ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని అలాగే ఇన్సూరెన్స్ భరోసా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సొల్లు పద్మశ్యామ్, ఉప సర్పంచ్ చుప్పరి నరసింగం, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండె వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చాతల్ల కాంతయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు జట్టి సతీష్, పోస్ట్ మాస్టర్ సదాశివరెడ్డి, పోస్టల్ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో పోస్టల్ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్టల్ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయడం జరుగుతూ ఉన్నది. టాటా ఏఐజీ, బజాజ్ ఎలియన్స్ వీళ్ళ సంయుక్తంగా ఈ పాలసీని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది వినియోగదారుడు ఒక మూడు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.